మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి శివంగి 8వ భాగం. శకటాలను అనుసరించి వెళ్లవలసిందిగా చెప్పబడిందే కాని చేయవలసిన పనులేమిటో సమీరుడికి తెలియదు. రెండో ఆలోచన లేకుండా తల ఊపాడు. నిరభ్యంతరంగా చేస్తాను, చెప్పండి ఏం చెయ్యాలో అని అన్నాడు. మొదటి జాము గడిచిన దగ్గర్నుంచి తూర్పు దిక్కు తెల్లబడే వరకు మనల్ని మన శకటాలను చాలా గట్టిగా కనిపెట్టుకుంటూ ఉంటారు కావలిభటులు. వారితో పాటు నువ్వు కూడా గమనించుకుంటూ ఉండాలి. మరోసారి తల ఊపి అతను అందించిన పళ్లరంలోని పదార్థాలన్నింటినీ చాలా ఇష్టంగా ఆరగించాడు సమీరుడు. వంటలు చేసిన వాళ్లలో ఒక వృద్ధుడు అందించిన మట్టి పాత్రలోని మంచినీళ్లను కూడా తాగి తమ శకటం దగ్గరికి తిరిగి వచ్చాడు. చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోయింది మొదటి జాము. అప్పటి వరకు ఎగసెగిసి పడిన నెగడు మంటలు నెమ్మదిగా అణిగిపోయాయి. దేవదారు కర్రను భుజం మీద వేసుకుని వలయాకారంలో నిలబెట్టబడిన శకటాల చుట్టూ కావలి భటులతో పాటు తను కూడా తిరిగాడు సమీరుడు. దేవదారు కర్ర తమకు తగిలితే జరిగేదేమిటో పూర్తిగా అర్థమైంది కాబోలు. ఆ చుట్టుపట్లకు కూడా రాలేదు తోడేళ్లు. 7 రోజుల ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోయింది. రాత్రి సమయమంతా కావలి భటులతో కలిసి శకటాలకు కాపలాగా తిరిగి తూర్పు దిక్కు తెల్లబడుతున్న సమయంలో తమ శకటం దగ్గరికి బయలుదేరాడు సమీరుడు. 1 నిమిషమాగు, నూకల జావను మంటమీద పెట్టాను, కొద్దిగా తాగి పడుకుంటే మంచిగా నిద్రపడుతుంది. అంతకుముందే తను నిద్రలేచి మలిగిపోతున్న నెగడు మంటల్ని తిరిగి రాజుకునేటట్లు చేస్తున్న వంట మనిషి అతన్ని ఆపాడు. దేవదారు కర్రను ఒళ్ళో పెట్టుకుని నెగడుకు దూరంగా ఒక శకటం చక్రం దగ్గర కూర్చున్నాడు సమీరుడు. 2-3 ఘడియలకు ఒకరు చొప్పున వంతుల వారీగా బళ్ల చుట్టూ తిరుగుతున్నారు కావలి భటులు. నువ్వొక్కడివే కంటిమీద కొనుకు లేకుండా చీకటి సమయమంతా మెలకువగా ఉంటున్నావు. అవసరమా అంతగా కష్టపడటం? మంటలకు దగ్గరగా పెట్టిన పాత్రను జాగ్రత్తగా యువతలికి తీసి అందులోని జావను మరో చిన్న పాత్రలో వంపుతూ అడిగాడు వంట మనిషి. అప్పగించుకున్న కార్యం పూర్తయ్యేంత వరకు నాకు నిద్రపట్టదు. ఇంకో 3 రోజులు ఓపిక పడితే ముగిసిపోతుంది మన ప్రయాణం. ఆ తరువాత ఎన్ని రాత్రులైనా హాయిగా నిద్రించవచ్చు. నవ్వుతూ చెప్పి అతను అందించిన పాత్రను అందుకున్నాడు సమీరుడు. నీ శకటంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళెవరూ నీకు తెలుసా? అతనికి దగ్గరగా కూర్చుంటూ అడిగాడు ఆ మనిషి. నాకు తెలియదు, నీకు తెలిస్తే చెప్పు వింటాను అన్నాడు సమీరుడు. ఎవరో పెద్ద కుటుంబానికి చెందిన మనిషి ఒకరితే, మిగిలిన వాళ్ళిద్దరూ ఆమె అంగరక్షకులు. భోజనాలకు వచ్చిన సమయంలో పరిశీలనగా చూశాడు కాబోలు. తడుముకోకుండా చెప్పేశాడు ఆ మనిషి. పెద్ద కుటుంబమైనా చిన్న కుటుంబమైనా ఈ ప్రయాణానికి అవసరమైన నాణాలను చెల్లించుకునే ఉంటారు. క్షేమంగా తీసుకుపోయి కుంభనీ కోటలో వదలటం ఒక్కటే మనం చేయవలసిన పని. వాళ్లు ఎవరైనా మనకు అనవసరం. పాత్రలోని జావను తాగి క్రింద పెడుతూ అన్నాడు సమీరుడు. తనకు అనవసరమైన ప్రసంగం చేసినట్లు తెలిసి వచ్చింది ఆ మనిషికి. అంతే, మనం చేయవలసిందదే అంటూ కింద పెట్టబడిన పాత్రను తీసుకుని అవతలికి వెళ్లిపోయాడు. ప్రయాణికుల విషయంలో అతను చేసింది అధిక ప్రసంగం మాదిరిగానే అనిపించినా, జావ తాగటం వల్ల నిద్ర చక్కగా పడుతుందన్న మాటల్లో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదని వెంటనే తెలిసిపోయింది సమీరుడికి. ఆవలింతలు మొదలయ్యాయి. కూర్చున్న చోటనే మేను వాల్చి హాయిగా నిద్రపోతే బాగుంటుందన్న ఆలోచన బాగా వచ్చింది. తలను గట్టిగా విదిలించి తరుముకుంటూ వస్తున్న నిద్రను కొంచెం దూరంగా పెట్టుకున్నాడతను. దేవదారు కర్రను భుజం మీద వేసుకుని తమ శకటం వైపు బయలుదేరాడు. త్వరగా వెళ్లి పడుకోవాలన్న కోరిక కారణంగా తన చుట్టూ ఉన్న పరిసరాలను నిశితంగా పరిశీలించుకుంటూ ఉండటాన్ని విస్మరించాడు. అలా చేయకుండా ఉండి ఉన్నట్లయితే వలయాకారంలో నిలబెట్టి ఉన్న ఒక శకటం మీద వాలి తనవైపే తదేకంగా చూస్తున్న వికృతాకారపు పక్షిని తప్పకుండా గమనించుకుని ఉండేవాడు. సంధ్య చీకట్లు చుట్టుముడుతున్న సమయంలో 8వ రోజు ప్రయాణాన్ని కూడా దిగ్విజయంగా ముగించుకోగలిగాడు భద్రసింహుడు. 2 రోజులు, ఇంకొక 2 రోజులు. ఎల్లుండి ఇదే సమయానికి మనం కుంభినీ కోట ముందున్న మైదానం దగ్గర ఉంటాం. తన అశ్వాన్ని వదిలి కాలినడకన ప్రతి శకటం దగ్గరికి పోయి వాటి చోదకులకి చెప్పాడు. సమీరుడి రక్షణలో ఉన్న శకటం దగ్గరికి వచ్చేసరికి చోదకుడు ఒక్కడే కనిపించాడు అతనికి.
కూర్చుని కూర్చుని ఒళ్ళు హోనం అవటమే కాకుండా మాట్లాడేందుకు మరొకరు లేకపోవటం వల్ల పిచ్చి పడుతున్నట్లు అనిపిస్తోందట. దగ్గర ఉండి కొంచెం దూరం నడిపించడానికి తీసుకుపోయాడు అబ్బయ్య. అతని నోటి నుంచి మాట వెలుపలికి రాకముందే చెప్పేశాడు చోదకుడు. ఇదే పని 2 రోజుల క్రితం చేసి ఉంటే ఖచ్చితంగా తప్పే అయి ఉండేది. మన సైన్యం నివాసముండే ప్రదేశానికి దగ్గరికి వచ్చేశాం కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. చీకట్లు దట్టం కాకముందే వెనక్కి వచ్చేయమని ఒక కేక పెట్టు అతనికి చెప్పి సావకాశంగా వెనక్కి తిరిగాడు భద్రసింహుడు. ఎప్పటి మాదిరిగానే నెగడు వేయటానికి ఎండు పుల్లల్ని కొమ్మల్ని సేకరించుకువచ్చారు సేవకులు. వంటలు చేయటానికి పాత్రల్ని సిద్ధం చేస్తున్నారు వంట మనుషులు. అశ్వాల మీద కూర్చొని కూర్చొని అలసిపోయిన శరీరాల్ని శకటాల చక్రాలకు ఆనించి సేద తీరుతున్నారు కావలి భటులు. పావుఘడియ ఆలస్యంగా గమనించాడు భద్రసింహుడు వాళ్లల్లో ఒక్కడు కూడా ఆయుధాల్ని పట్టుకుని నిలబడి ఉండని విషయాన్ని. బుద్ధి లేదు మీలో ఒక్కరికి కూడా, జ్ఞానం కూడా లేదు. మిమ్మల్ని నియమించింది దేనికి? శకటాలకు చెరగిలబడి కూర్చోవటానికా? చీకటి సమయాల్లో మాత్రమే సిద్ధంగా ఉంటారా? చివులు చిల్లులు పడే స్వరంతో కేకలు పెట్టాడు. తమకు దగ్గర్లో పెద్ద పిడుగు పడినట్లు అదిరిపడి శకటాల దగ్గర్నుంచి లేచారు భటులు. తమ తమ ఆయుధాలను అందుకోబోతుండగా ముంచుకురానే వచ్చింది ఎవరూ ఎదురు చూడని ప్రమాదం. నరకండి, నరికేయండి, ఒక్కళ్లను కూడా వదిలిపెట్టకూడదు, ఎవరూ తప్పించుకోకూడదు అని కేకలు పెడుతూ చుట్టూ ఉన్న చెట్ల చాటు నుంచి పొదల మాట నుంచి వచ్చేశారు లెక్కకు మించిన ఆయుధధారులు. ప్రమాదం లేని చిన్న చిన్న శబ్దాలు మాత్రమే వినిపిస్తున్న ఆ ప్రదేశం ఒక్కసారిగా నిండిపోయింది రణగుణ ధ్వనులతో. కత్తులు కటార్లు పట్టుకోవటం మీ అమ్మగారికి ఇష్టం లేదని చెబుతున్నావు, బాగానే ఉంది. మరికొంతకాలం తర్వాత వివాహం చేసుకుంటావు, నీ భార్యకు ఆ మాట అంగీకారం కాకపోతే? అడిగింది ఒక యువతి. వివాహం ప్రసక్తి వచ్చేసరికి సమీరుడిని ఆవరించుకున్నది సిగ్గు. ఎర్రబడిన ముఖాన్ని వాళ్లకి కనిపించకుండా ఉండేందుకు ప్రక్కకు తిప్పుకున్నాడు. అప్పుడు అలా ప్రక్కకు తిప్పుకున్నప్పుడు అగుపించింది అతనికి 25 అడుగుల దూరంలో ఉన్న ఒక బండమీదకి వాలుతున్న వికృత పక్షి. అతను తనను గమనించటం జరిగిందని అర్థమైన వెంటనే రెక్కల్ని విదిలించి వికట స్వరంతో ఒక కూత పెట్టింది. జల్లుమన్నే సమీరుడి గుండెలు. పదండి, మనం వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి, ఆలస్యం చేయకూడదు, వెనుతిరుగుతూ ఆ యువతుల్ని హెచ్చరించాడు. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు, నీ భార్య ఆయుధధారణ తప్పనిసరి అని పట్టుబడితే ఏం చేస్తావు? నిలబడిన ప్రదేశంలోనించి కదలకుండా మొండిగా అడిగింది ఆ యువతి. ఆమె అడుగుతున్న సమయంలోనే చెలరేగింది అలజడి వారి శకటాల దగ్గర. అరుపులు కేకలు ఆకాశాన్ని అంటుకునేటంత శృతిలో వినిపించసాగాయి. ఆ పైన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు సమీరుడు. దేవదారు కర్రను ఎడమ చేతిలోకి మార్చుకుని ఆ యువతి చేతిని తన దక్షిణహస్తంతో గట్టిగా పట్టుకుని బలవంతంగా గుంజాడు. పరిగెత్తండి, ప్రమాదం ఏదో మన వారినందరినీ చుట్టుముట్టినట్టు వినిపిస్తోంది అంటూ పరుగు మొదలుపెట్టాడు. 2 నిమిషాలు పట్టింది వారు శకటాల దగ్గరికి చేరుకోవటానికి. చేరుకున్న వెంటనే కనిపించిన దృశ్యం వారిని కదిలించి వేసింది. ముసురుకుంటున్న చీకట్లలో సైతం తలతళ మెరిసిపోతున్న కత్తుల్ని గాలిలో జుల్పిస్తూ సరిగ్గా వీరి శకటం దగ్గరే కనిపించారు 4 దృఢకాయులు. అదిగదిగో అక్కడ ఉన్నది, శకటంలో దాక్కోలేదు, నిలబెట్టి నరికేయండి. సమీరుడి చేతిని పట్టుకుని పరిగెత్తించుకుంటూ వస్తున్న యువతిని చూడగానే కీచుకంఠంతో బిగ్గరగారిచాడు ఒక దృఢకాయుడు. శకటం ముందు భాగంలో కూర్చుని ఉన్నాడు శకట చోదకుడు. విపరీతమైన భయంతో వణికిపోతున్నాడు. అతని భుజాలను తెగనరకటానికి కత్తిని విసరబోతున్న ఒక దృఢకాయుడితో సహా ఆ 4 సమీరుడు తీసుకువస్తున్న యువతికేసి పరిగెత్తుకు వచ్చారు. ఆ రోజు కావలి పనిని ముగించుకుని తను తమ శకటం దగ్గరికి వస్తున్న సమయంలో మరలా నూకల జావను ఇచ్చిన వంట మనిషి మాటలు అక్షర సత్యాలని వెంటనే తెలిసిపోయింది సమీరుడికి. ఆడచిరుతల మాదిరి ఎగిరి అవతలకు దూకారు మిగిలిన 2 యువతులు. అప్పటి వరకు ఎవరికీ కనిపించకుండా తమ మేలి ముసుగుల చాటున దాచి ఉంచిన 2 జానల పొడుగు చురకత్తుల్ని బయటకు తీసి ఆ దృఢకాయుల్ని ఎదిరించారు. రండి, రండి రోయ్, అందరూ ఇక్కడికి రండి, వచ్చేయండి, ఇంకోసారి బిగ్గరగారిచాడు కీచుగొంతు దృఢకాయుడు.
భద్రసింహుడితో తలపడుతున్నారు 10 మంది. కావలిభటులతో కలబడుతున్నారు మరో 25 మంది. నిరాయుధులైన శకట చోదకుల్ని, వంటలు చేసేవారిని, ఇతర పనుల కోసం వచ్చిన సేవకుల్ని అటూ ఇటూ తరుముతున్నారు ఇంకో 10 మంది. అందరూ కలిసి ఒకేసారి కట్టకట్టుకుని సమీరుడి శకటం దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు. పొట్టిగా లావుగా పొడవాటి జులపాల జుట్టుతో ఎర్రటి తలపాగా ధరించిన ఒక మనిషి అందరికంటే ముందుగా వచ్చి సమీరుడి దగ్గర ఉన్న యువతి మీద తన ఆయుధాన్ని ప్రయోగించటానికి ప్రయత్నించాడు. నిర్మోహమాటంగా తన దేవదారు కర్రను ఉపయోగించాడు సమీరుడు. ఎగిరి అవతల పడిపోయింది ఆ మనిషి చేతిలో ఉన్న ఒక మహాఖడ్గం. కంటికి కనిపించని వేగంతో గిర్రుగిర్రున తిరగటం మొదలుపెట్టింది దేవదారు కర్ర. ఠపీమని పడింది ఆ మనిషి తల మీద ఒక దెబ్బ. లావుపాటి పుచ్చకాయ పగిలినట్లు పగిలిపోయింది శిరస్సు. ఎర్రటి రక్తం వెల్లువైపోతుండగా తలను చేతులతో అదుముకుంటూ గావుకేక ఒకటి పెట్టి నిలుచున్నవాడు నిలుచున్నట్లుగానే నేలకూలిపోయాడు. తను కొట్టిన దెబ్బ ఎటువంటి ఫలితాన్ని ఇచ్చిందోనని చూడలేదు సమీరుడు. పళ్ళు బిగబట్టి మిగిలిన దృఢకాయుల మీదికి వెళ్లిపోయాడు. ఖచ్చితంగా పావుఘడియపాటు కొనసాగింది ఆ పోరాటం. ఎవరికి వారు తమ ఎదుట ఉన్నవారిని నరికి పారెయ్యాలన్న పట్టుదలతో ఆయుధాల్ని తిప్పుతున్నారు. భద్రసింహుడి చుట్టూ చేరి అతని కరచరణాలను దారుణంగా గాయపరచటానికి ప్రయత్నిస్తున్న 10 మంది దృఢకాయుల మీద పిడుగు మాదిరిపోయి పడ్డాడు సమీరుడు. అతని దేవదారు కర్రదెబ్బలను తట్టుకోవటం అసాధ్యమైపోయేసరికి తోకలు ముడిచేశారు వారందరూ. రుణపడిపోయాను నీకు. నా జీవితమంతా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇది. కృతజ్ఞత నిండిన కంఠంతో అంటూ మరింత చురుకుగా ప్రత్యర్థుల మీదికి దూసుకుపోయాడు భద్రసింహుడు. ఎంత హఠాత్తుగా మొదలైందో అంతే వేగంతో అంతమైపోయింది ఆ రభస. 24 దృఢకాయలు ప్రాణాలు వదిలేశారు, తలలు పగిలి 10 మందిని తన ఖడ్గానికి బలిచ్చాడు భద్రసింహుడు. ఎవరి ప్రాణాలను బలి తీసుకోకపోయినా నిరాయుధులైన తమ చోదకుల్ని, వంట మనుషుల్ని, ఇతర సేవకుల్ని కాపాడుకోగలిగారు భటులు. బలమైన గాయాలు తగిలి నేలకూలిపోయారు వారిలో 10 మంది. చిచ్చరపిడుగంటే ఎలా ఉంటాడో ఈ రోజున నేను ప్రత్యక్షంగా చూశానబ్బయ్యా. నా మాట విని నువ్వు సైన్యంలోకి వెళ్ళిపో. నీ దూకుడిని అడ్డుకోగల మొనగాడెవడూ ఉండడు. దేవదారు కర్రను తమ శకటపు చక్రానికి ఆనించి అలసట తీర్చుకోవటం కోసం బండి నొగలుకు ఆనుకుని నిలబడిన సమీరుడితో అన్నాడు శకట చోదకుడు. మన ప్రయాణికుల సంగతి చూడు, వాళ్లని గురించి నేను మర్చిపోయాను. తన ఎడమ చేతి మీద తగిలిన చిన్న కత్తి దెబ్బను తన అంగీ అంచుతో అద్దుకుంటూ చెప్పాడు సమీరుడు. మేము క్షేమమే. మా మీదికి రావాల్సిన దుర్మార్గులందరినీ నువ్వే అడ్డుకొని పరలోకానికి ప్రయాణం కట్టించేశావు. శకటం వెనుక భాగంలో నుంచి అతని దగ్గరికి వస్తూ చెప్పింది ఆ యువతి. నువ్వు మొట్టమొదటిసారిగా ఉసురు తీసింది ఎవరినో తెలుసా? చిరునవ్వుతూ అడిగింది ఆమె సహచరురాళ్లలో ఒక యువతి. ఒకదాని తర్వాత ఒకటిగా 25 కాగడాలను వెలిగింపజేశాడు భద్రసింహుడు. పోరాటం జరిగిన ప్రదేశాలన్నింటినీ జాగ్రత్తగా పరికిస్తున్నాడు. భద్రసింహులవారు, ఇటు రండి. ఈ గొడవకు నాయకత్వం వహించిన వీరాధివీరుడు ఇక్కడ పడిపోయి ఉన్నాడు, పెద్దగా పిలిచింది సమీరుడితో మాట్లాడిన యువతి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చి కాగడా వెలుగులో పరిశీలనగా చూశాడు భద్రసింహుడు. అప్రయత్నంగా అతనికి తెలియకుండానే గుండెల మీదికి వెళ్లిపోయింది చెయ్యి. రుద్రనగర సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడైన శంతనుడు ఇతను. కత్తియుద్ధాలలో సాటిలేని మేటి, అస్పష్టమైన మాటలతో అన్నాడు. ఎంతటి మొనగాడైనా పశువులను కాచుకోవటానికి ఉపయోగించే ఒక కర్రదెబ్బకి తల్లక్రిందులైపోయాడు. మీ రత్నశ్రేష్ఠి కొలువులో వ్యాపారాల్ని పర్యవేక్షించేవారు ఆయుధ విద్యల్లో బాగా ఆరితేరినవారై ఉండటం నిజంగా చాలా విచిత్రంగా ఉన్నది, చిన్న కంఠంతో అన్నది ఆమె. అక్కడే ఉంటే ఆమె మరిన్ని మాటలు మాట్లాడుతుందని తెలిసిపోయింది సమీరుడికి. మనవాళ్లందరూ కుశలమైన భద్రసింహులవారు? ఇతర శకటాల వైపు నడుస్తూ అడిగాడు. సరిగ్గా అప్పుడే అతనికే భద్రసింహుడికి ఎదురు వచ్చాడు శకటాలతో పాటుగా వచ్చిన వైద్యం తెలిసిన ఒక మనిషి. పడిపోయిన వారిలో 4 పరిస్థితి కాస్తంత విషమంగా ఉంది. వారిని కాపాడే ఔషధాలు మన దగ్గర లేవు అని సూటిగా చెప్పాడు. ప్రాణాలకు తెగించి శత్రువులను ఎదుర్కొన్నారు, నిరాయుధులైన వారందరినీ కాపాడారు. సరైన ఔషధాలు లేవని చెప్పి చేతులు దులుపుకోవటం అమానుష్యం. వారికి చికిత్స జరిగి తీరాలి.
వైద్యం తెలిసిన మనిషి చెప్పిన భటుల దగ్గరికి పోయి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు భద్రసింహుడు. తన దగ్గర పనిచేసేవారిని చెండుకు తింటాడని, తెలివితప్పి పడిపోయే పరిస్థితి వచ్చే వరకు అరగదీస్తాడని పేరు పొందిన ఆ పని రాక్షసుడి నోటి వెంట అటువంటి మాటలు వెలువడతాయని ఊహించలేదు సమీరుడు. మన ఆవరణలో ప్రత్యక్షమైన విషవాయువుల్ని నిర్మూలించే మార్గాన్ని సూచించిన వాడివి నువ్వు. ఏదైనా మూలిక ఉన్నదేమో ఆలోచించి చెప్పు. ఉన్నట్లుండి అతనికేసి తిరుగుతూ అడిగాడు భద్రసింహుడు. గిర్రున తిరిగాయి సమీరుడి మెదడులో తన తండ్రితో కలిసి తాము సేకరించిన మూలికల పేర్లు. నేను వైద్యుడిని కాదు, మూలికల పేర్లు తెలిసినంత మాత్రాన సరిపోదు, వాటిని వెదికి పట్టుకోవటానికి వ్యవధి కావాలి. ఈ చీకటి సమయంలో కాగడాల వెలుగులో వెతకటం అసంభవం. సాలోచనగా అన్నాడు, మనం కుంభనీ కోటకు దగ్గరగా వచ్చాం కదా, కోటలో ఆరితేరిన వైద్యులు అద్భుతమైన ఔషధాలతో సిద్ధంగా ఉంటారు కదా. ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని ఒక ప్రక్కగా నిలబడి చిన్న కంఠంతో చెప్పింది ఆ యువతి. దగ్గరగా వచ్చామని చెప్పుకోవటమే తప్ప ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్లలేము, ఇంకో 2 పగళ్లు ఉన్నది ప్రయాణం. అంతవరకు వీరి ఆరోగ్యం అంటూ వైద్యం తెలిసిన మనిషి వైపు చూశాడు భద్రసింహుడు. కష్టం దేవరా, రక్తస్రావం చాలా అధికంగా ఉంది. 2 అంటే 2 ఘడియల్లో ఆపి తీరాలి, లేకపోతే ప్రాణాలు దక్కటం చాలా కష్టం, నిర్మోహమాటంగా చెప్పేశాడతను. విపరీతమైన చిరాకుకు గురైనట్లు బలంగా నేలను తన్ని 10 అడుగులు యువతలికి వచ్చేశాడు భద్రసింహుడు. నా క్రింద పనిచేస్తున్న వారికి అవసరమైన సమయంలో సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తున్నది, తనతో పాటుగా యువతలికి వచ్చిన సమీరుడికి చెప్పాడు. ఆవేదన చెందకండి భద్రసింహులవారు, ఈ చుట్టుపట్ల అడవి గ్రామాలేవైనా ఉన్నాయేమో గుర్తుకు తెచ్చుకోండి. ప్రతి గ్రామంలోనూ ఎవరో ఒకరు వైద్యం తెలిసిన వారు ఉండే ఉంటారు. అవసరమైన ఔషధాలు వారి దగ్గర లభించే అవకాశం ఉన్నది. తను కూడా వారి దగ్గరికి వస్తూ అన్నది ఆ యువతి. చెంప మీద ఎవరో లాగిపెట్టి కొట్టినట్లు గుర్తుకు వచ్చింది సమీరుడికి తీపి రొట్టెల అంగడి యజమాని భార్య తనకు అప్పజెప్పిన పని. తనకు తెలియకుండానే అరచేత్తో ముఖం మీద టపటపా చరుచుకున్నాడతను. ఏమిటది, ఏమైంది? ఆశ్చర్యంగా అడిగాడు భద్రసింహుడు. పల్లెపట్టు, పల్లెపట్టు అనబడే గ్రామం కుంభనీ కోటకు వెళ్లే దారిలోనే ఉంటుందని నాకు చెప్పబడింది. అది ఇప్పుడు మనకు ఎంత దూరంలో ఉన్నదో తెలుసుకోవాలి అన్నాడు. అతను ఆ మాట చెప్పిన మరుక్షణం పరుగు పందెంలో పాలు పంచుకుంటున్నట్టుగా అతివేగంగా తన అశ్వం దగ్గరికి పరిగెత్తాడు భద్రసింహుడు. దాని నడుముకు తగిలించి ఉన్న చర్మపు సంచుల్లో ఒక దానిలోనించి లోహపు పేటికను బయటికి తీశాడు. గుండ్రంగా ఉండ చుట్టి ఆ పేటికలో భద్రపరచబడి ఉన్నది పలుచటి చర్మం మీద చిత్రకారుడి ఎవరో చిత్రించిన వైరూప సామ్రాజ్యపు పటం. వెలుగు కావాలి, 2 కాగడాలను తీసుకురండి అంటూ సేవకులకు ఆజ్ఞ ఇచ్చి వారు వెంటనే తీసుకువచ్చిన కాగడాల వెలుగులో సమీరుడికి చూపించాడు ఆ పటాన్ని. సర్పవర నగరాన్నించి కుంభినీ కోటకు చేరుకోవాల్సిన మార్గం బాణపు గుర్తులతో స్పష్టంగా గీయబడి ఉన్నది పటంలో. మనం ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఆగి ఉన్నాము. మనకు 300 ధనువుల దూరంలో ఉన్నది ఒక కొండవాగు. చూపుడు వేలుతో చూపిస్తూ ఉన్నట్లుండి ఉత్సాహం అధికమైపోతున్నట్లు అరచేత్తో ఆ పటం మీద కొట్టాడు భద్రసింహుడు. పల్లెపట్టు మనకు 1/2 యోజన దూరంలోనే ఉన్నది. వేగంగా నడిపితే 1/4 ఘడియలో ఆ ప్రాంతాన్ని చేరుకుంటుంది శకటం అంటూ సేవకుల వైపు తిరిగి, శకటాల్ని సిద్ధం చేసి చికిత్స అవసరమైన వారిని అందులో పడుకోబెట్టండి, నేను వెంటనే వెళ్ళి అంటూ ఉండగా చేతిని ఎత్తి అతని వాక్ ప్రవాహానికి అడ్డు తగిలింది ఆ యువతి. ఈ సమూహానికి మీరు నాయకులు, మీరు వారిని వదిలి వెళ్లకూడదు అన్నది. పల్లెపట్టు గ్రామంలో తనకు అప్పజెప్పబడిన పనిని గురించి భద్రసింహుడికి ఎలా చెప్పాలో మాటల కోసం వెతుక్కుంటున్నాడు సమీరుడు. పెదవులు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకముందే తీరిపోయింది అతని కోరిక. మూలికలను గురించి వైద్యం తెలిసిన మన మనిషి తర్వాత పూర్తి అవగాహన ఉన్నవాడివి నువ్వొక్కడివి. నువ్వు వెళ్లి వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. అతని భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అన్నాడు. కొంచెం కూడా బెట్టు చేయలేదు సమీరుడు. తన చేతిని ఎత్తి సైగ చేశాడు. గుండ్రంగా నిలబడి ఉన్న ఇతర చోదకులతో పాటు తను కూడా నిలబడి వారి సంభాషణను ఆలకిస్తున్నాడు అతని మనిషి. వేగంగా పరిగెత్తి 4/4 నిమిషాల్లో తమ శకటాల్ని తీసుకువచ్చాడు.
దగ్గరికి వచ్చిన వెంటనే తలల్ని వంచి తన గుండెల్ని తడుముతున్న వృషభాల ముఖాల్ని నిమిరాడు సమీరుడు. పగలంతా కష్టపడ్డారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో మళ్లీ నడక మొదలు పెట్టవలసి వస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం సలిపిన మన వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. కొంచెం కష్టపడవలసిందే, వేరే మార్గం లేదు అన్నాడు సమీరుడు. కర్రతిప్పి శత్రువుల శిరస్సులను పగలగొట్టటమే కాదు, మాటలు రాని మూగజీవులతో సంభాషించటం కూడా వచ్చని ఇప్పుడే తెలుస్తోంది. విచిత్రంగా ఉన్నది నీ వ్యక్తిత్వం, చిన్నగా మాటలు వదిలింది ఆ యువతి. ఆమె వైపు చూసి ఏదైనా సమాధానమిస్తే ఆ సంభాషణ మరింతగా పొడిగించబడుతుందని తెలిసిపోయింది సమీరుడికి. సిద్ధమేనా, సగటాన్ని కదిలించవచ్చా అని కేక పెట్టాడు. అటో ఇటోగా ఉన్న భటులను అతి జాగ్రత్తగా శకటంలో పడుకోబెట్టించాడు భద్రసింహుడు. వైద్యం తెలిసిన మనిషిని వారి ప్రక్కనే కూర్చోబెట్టి చేయి ఊపాడు. చర్ణకోలను గాలిలో గిరగిరా తిప్పి గాలిలో ఉండగానే చెల్లుమనిపించాడు శకట చోదకుడు. కదలండి కదలండి అని కేక పెట్టాడు. కిరకిరమని శబ్దం చేస్తూ కదిలింది శకటం. అప్పటి వరకు ఒక ప్రక్కగా నిలబడి ఉన్న ఆ యువతి ఒక్క గంతులో శకటం ఎక్కేసింది. ఆమెతో పాటుగా తాము కూడా అదే పని చేశారు ఆమె సహచర యువతులు. ఇదేమిటి, మీరు రావటం దేనికి? విపరీతమైన ఆశ్చర్యంతో అడిగాడు సమీరుడు. బాధ్యత నీది, భద్రసింహుల వారిది మాత్రమే కాదు, మాకు కూడా ఉన్నది. ముక్తసరిగా సమాధానమిచ్చింది మొదటి యువతి. అర్థం కాలేదు సమీరుడికి. నాణాలు సమర్పించుకుని ప్రయాణికురాలిగా వస్తున్న ఆమెకు కావలిభటులను గమనించుకోవాల్సిన బాధ్యత ఏ విధంగా ఉంటుందో ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు. పరుగులు తీస్తున్నట్టు వేగంగా అడుగులు వేశాయి వృషభాలు. భద్రసింహుడు సూచించిన కొండవాగును కేవలం 2-2 నిమిషాల్లో చేరుకున్నాయి. అక్కడి నుంచి ఎడమ ప్రక్కకు వెళుతున్న ఒక కాలిబాట వంటి నాటుదారి మీదకు మరలాయి. పావుఘడియ తరువాత కనిపించింది వారికి కేవలం 40 ఇళ్లు మాత్రమే ఉన్న చిన్న అడవి గ్రామం. వెలుగు ఉండగానే తమ పనులన్నింటినీ ముగించుకుని చీకట్లు దట్టమైన వెంటనే నిద్రలకు ఉపక్రమించటం అలవాటు కాబోలు. నిశ్శబ్దంతో నిండి ఉంది ఆ గ్రామం. తన ఇంటి ముందున్న పశువుల పాక దగ్గర కనిపించాడు ఒక గ్రామస్థుడు. పాకలో ఉన్న పశువులను పరామర్శించి బయటికి వస్తున్నాడు. అయ్యా, అడవిదారిలో కుంభనీకోటకు పోతున్న ప్రయాణికులం మేము. ఇంతకుముందే కొందరు దుండగుల దాడిలో దెబ్బలు తిన్నారు మా భటులు. శకటంలో పడి ఉన్న భటుల వైపు చెయ్యి చూపిస్తూ చెప్పాడు శకట చోదకుడు. పూర్తి వివరాలు చెప్పకముందే విషయం పూర్తిగా తెలిసిపోయినట్లు తల ఊపాడు ఆ గ్రామస్థుడు. కత్తి దెబ్బలను నయం చేయటంలో మా చంద్రన్నను కొట్టేవాళ్లు కుంభినీ కోటలో కూడా లేరు. చెయ్యి వేస్తే చాలు, ఎంత పెద్ద గాయమైనా చిటికిలో మానిపోతుంది. కానీ అంటూ మాటల్ని ఆపాడు. అక్కడికి రావాలని నిర్ణయించుకోవటం చాలా మంచి పని అయిందని సంతోషిస్తున్న సమీరుడికి, చోదకుడికి, శకటంలో ఉన్న యువతులకి వెంటనే వచ్చేసింది అనుమానం. మాటలు ఆపావు, ఏమిటి కారణం అని అడిగారు. పగలంతా మహా మంచి మనిషి, చీకటి పడిందంటే చాలు, చింతపిక్కల రసం తాగి తుమ్మమొద్దులా నిద్రపోతాడు. తన్నినా కొట్టినా మీదపడి గిల్లినా పొరపాటును కూడా కళ్ళు తెరిచి చూడడు. మీరు తెల్లవారేదాకా ఎదురు చూడవలసిందే చెప్పాడు గ్రామస్థుడు. 1-2 ఘడియల్లో సరైన వైద్యం జరగకపోతే చాలా ప్రమాదమని వైద్యం తెలిసిన మనిషి చెప్పిన మాటలు చెవుల్లో మార్మోగేసరికి వేపాకులు నమిలినట్లు చేదుగా తయారైంది సమీరుడి నోరు. ఎక్కడ ఉంటాడతను? దయచేసి దారి చూపించండి, మా తిప్పలేవో మేము పడతాము అన్నాడు గ్రామస్థుడితో. రండి రండి అంటూ తనే ముందుగా కదిలి 10 ఇళ్లకు అవతలగా ఉన్న ఒక పెద్ద పాక దగ్గరికి తీసుకుపోయాడు గ్రామస్థుడు. పాక ముందున్న నులక మంచం మీద అడ్డదిడ్డంగా పడి ఉన్న ఒక మనిషిని చూపించాడు. అయ్యా చంద్రన్నగారు, చంద్రన్నగారు అని పిలుస్తూ అతని దగ్గరకు పోయాడు శకట చోదకుడు. ఈ గ్రామంలో సర్పవర నగరంలో నివసించే సుంకురుమయ్య మరదలు ఎవరో ఉంటున్నట్టు చెప్పారు. ఆమె ఇల్లు. చంద్రన్నను మేల్కొలపటానికి చోదకుడు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తూ నిలబడిన గ్రామస్థుడిని అడిగాడు సమీరుడు. విపరీతమైన ఆశ్చర్యానికి గురైనట్లు ముఖం పెట్టేశాడు ఆ గ్రామస్థుడు. అయ్యా, నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉన్నదా? అయోమయంగా చూస్తూ అడిగాడు సమీరుడు. తల విదిలించి తేరుకున్నాడతను.
ఒక అడుగు ముందుకు వేసి, శివమ్మా, ఓయ్ శివమ్మా, బయటికి రా, సర్పవరం నుంచి చుట్టాలు వచ్చారు, బిగ్గరగా అరిచాడు. సర్పవరం నుంచా? చుట్టాలా? మా అక్క వచ్చిందా? ఆనందం ఆతృత కలగలిపిన కంఠం వినిపించింది లోపలి నుంచి. దబేలను తెరుచుకున్నాయి తలుపులు. ఏది, ఎక్కడ ఉన్నది అని అడుగుతూ బయటకు వచ్చింది ఒక స్త్రీమూర్తి. అమ్మా, మీ అక్క రాలేదు, మీకివ్వమని చెప్పి నాతో పంపించింది అంటూ శకటం ముందు భాగంలోని అమరికలో భద్రపరిచిన మూటను తీసుకుని ఆమె ముందుకు జాచాడు సమీరుడు. బిడ్డలకు మీకు నూతన వస్త్రాలు ఉన్నాయట, తీపి రొట్టెలు కూడా అన్నాడు. తన అక్కే స్వయంగా వచ్చినట్టు అపరిమితమైన సంతోషంతో వింతగా వెలిగిపోయింది ఆ స్త్రీమూర్తి ముఖం. రండి, అందరూ లోపలికి రండి, అర్ధఘడియలో సజ్జ రొట్టెలు కాలుస్తాను, దాహానికి మజ్జిగ పుష్కలంగా ఉన్నాయి, లోపలికి రండి ఆహ్వానించింది. తల్లి, మీ అభిమానానికి కృతజ్ఞులం. తీరికగా కూర్చొని మాట్లాడే వ్యవధి మాకు లేదు. దెబ్బలు తగిలిన మా మనుషులకు వైద్యం చేయించుకోవాలి. మొద్దు మైకంలో ఉన్న చంద్రన్నను మేల్కొల్పటానికి ప్రయత్నాలు చేస్తున్న తమ శకట చోదకుడిని చూపిస్తూ చెప్పాడు సమీరుడు. అయ్యయ్యో, అంత తేలికగా లేస్తాడా? మీరు కొంచెం ఆగండి అంటూ ఇంటి పక్కన ఉన్న పెద్ద మట్టికుండను తీసుకువచ్చిందామె. తనేం చెయ్యబోతున్నదో అందరికీ అర్థమయ్యేలోపుగా పైకెత్తి అందులో ఉన్న నీటినంతా మంచంమీది చంద్రన్న నెత్తిమీద కుమ్మరించింది. తలమీద పెద్ద దెబ్బపడినట్లు అదిరిపడి కళ్ళు తెరిచాడతను. తనకు దూరంగా నిలుచుని ఉన్నవారిని గమనించలేదు. నీకు పోయేకాలు వచ్చి నా మీద నీళ్లు పోసావు, నీ పని అయిపోయింది ఇవాళ అంటూ మంచం దిగి ఆమె కొప్పును పట్టుకోబోయాడు. ఆ తరువాత అతను చెయ్యబోయేదేమిటో అర్థమైపోయింది సమీరుడికి. చటుక్కున రెండడుగులు ముందుకు వేశాడు. మా అక్క ఒంటిమీద చెయ్యి పడిందంటే నీ ముక్కు ముఖానికి అతుక్కుపోతుంది, బయటి వాళ్లకు చేసే చికిత్స నీకు నువ్వే చేసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. అక్క అంటున్నాడు, ఎవడే కొత్త తమ్ముడు? కోరగా తన భార్యను అడిగాడు ఆ మనిషి. సర్పవరం నుంచి వచ్చాట, అక్కడ్నుంచి అక్క పంపించింది, క్రింద పెట్టిన మూటను చూపిస్తూ అంది ఆమె. మూటలోని తినుబండారాలను పట్టించుకోలేదు ఆ మనిషి. బిడ్డలకు తమకు వచ్చిన నూతన వస్త్రాలు చూసేసరికి తల్లక్రిందులైపోయాడు. పార్శ్వపు నొప్పి ఉన్నది నాకు, దానికి విరుగుడు చింతపిక్కల రసం, అది తాగితే ఒళ్ళు తెలియని నిద్ర, ఎవరైనా లేపితే భరించలేని కోపం. తన ప్రవర్తనకు కారణాన్ని మృదువైన మాటలతో వెల్లడించి ప్రశ్నార్థకంగా చూశాడు. మాటలతో పరిస్థితిని వివరించలేదు సమీరుడు. చేయి పట్టుకుని శకటం దగ్గరికి తీసుకుపోయాడు. అంతకుముందు గ్రామస్థుడు చెప్పిన మాటల్లో అసత్యమేమీ లేదని వెంటనే తెలిసిపోయిందందరికీ. అయ్యయ్యో, దెబ్బలు బలంగా తగిలాయి, ఎంతో వ్యవధి లేదు అంటూ తన ఇంటిలోకి పరిగెత్తి వాసన కట్టి ఉన్న చిన్న మట్టిపాత్రను తీసుకువచ్చాడు. రెండు మట్టి ప్రమిదల నిండా నూనె పోసి దీపాలు వెలిగించింది అతని భార్య. ఆ జ్యోతుల వెలుగులో శకటంలో పడి ఉన్న భటుల గాయాల మీద పాత్రలోని చూర్ణాన్ని దట్టంగా జల్లాడతను. మరికొంత పొడుముని వారి పెదవుల మీద ఉంచి నీళ్లు తాగించమని సైగ చేశాడు. అతను చెప్పిన పనిని చెప్పినట్లు శ్రద్ధగా చేశాడు శకటంలోనే కూర్చుని ఉన్న వైద్యం తెలిసిన మనిషి. ఇంకో అర్ధఘడియలో తెలివి రావాలి, అప్పుడే నా వైద్యం పనిచేసినట్లు శకటం చక్రానికి ఆనుకుని నిలబడుతూ చెప్పాడు ఆ మనిషి సమీరుడికి. కోపదారి నా మొగుడు వైద్యం చేస్తే అది పనిచేయకపోవటం అనేది ఇప్పటి వరకు జరగలేదు, మీ మనుష్యులకు తప్పకుండా తెలివి వస్తుంది, మీరందరూ లోపలికి రండి, మజ్జిగ దాహం పుచ్చుకోవచ్చు మృదువుగా చెప్పింది అతని భార్య. ఆమె నొచ్చుకోకుండా ఆహ్వానాన్ని తిరస్కరించటం ఎలాగో సమీరుడు ఆలోచించుకోకముందే, వచ్చేసింది తెలివి, లేచేశారు నలుగురు, బిగ్గరగా అరిచాడు వైద్యం తెలిసిన మనిషి. విపరీతమైన సంతోషంతో కళ్ల వెంట నీళ్లు తిరిగినంత పనైంది సమీరుడికి. తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని విచిత్రమైన పరిస్థితిలో తన రొంటిన ఉన్న నాణాల మూటను బయటకు తీశాడు. రత్నశ్రేష్ఠి ఆవరణలో విషవాయువును నిర్మూలించినందుకు బహుమతిగా ఇవ్వబడ్డ నాణాలన్నీ అలాగే ఉండిపోయాయా మూటలో. నీకు కాదు ఇస్తోంది, నీ చేతిలో ఉన్న విద్యకు ఇస్తున్నాను, నీకు కావలసినన్ని తీసుకో. కనీసం తన భార్య వైపు కూడా చూడలేదు అతను. బావమరుదులు ఇంటికి వస్తే మర్యాదలు చెయ్యాలి, నాణాలు తీసుకోకూడదు.
సున్నితంగా తిరస్కరించి మరోసారి బండిలోకి పోయాడు. గండం గడిచిపోయింది. కాని కనీసం ఒక వారం రోజుల పాటు కదలకూడదు. మానుకుంటున్న గాయాలు తిరిగి రేగితే ఈసారి కళ్ళు తేలవేయటమే, వేరే దారి లేదు అన్నాడు సమీరుడితో. కుంభిని కోటకు పోతున్నాం మేము, ప్రయాణాన్ని ఆపుకోవటానికి వీలులేదు సాలోచనగా అన్నాడు సమీరుడు. అతను ఎదురు చూడని విధంగా సహాయం చేసేసింది చంద్రన్న భార్య. బాబాయ్, మీ పశువుల్ని ఒక వారం పాటు బయటికి వదిలి పాకలో వీళ్లను పడుకోబెట్టు. వైద్యం నా కోపదారి మొగుడు చేస్తాడు. తిండి తిప్పలు చూసినందుకు మా తమ్ముడు మీకు నాణాలిస్తాడు, ఏమంటావు అని వారందరినీ అక్కడికి తీసుకువచ్చిన గ్రామస్థుడిని అడిగింది. అతను సమాధానం చెప్పకముందే నాణాల మూటలో నుంచి గుప్పెడు వెండి నాణాలను తీసి అతని చేతిలో పోశాడు సమీరుడు. పరిచయం లేని పరాయి మనుషుల్ని చిటికలో మాలిమి చేసుకోవటం వ్యాపారస్తులకు వెన్నతో పెట్టిన విద్య. ఒట్టి మాటలతో సరిపెట్టకుండా అవతలి వారికి సాయపడటం మరొక విద్య. రత్నశ్రేష్ఠి వ్యాపార సామ్రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లటానికి కారణం ఇప్పుడు తెలుస్తోంది. సన్నసన్నగా మాటల్ని వదిలింది సమీరుడి వెనక్కే నిలబడి ఉన్న యువతి. 200 మంది సైనికులు కవచాలు శిరస్త్రాణాలు ధరించి బలిష్టమైన అశ్వాల మీద అతివేగంగా వచ్చి వరుసల్లో నిలబడ్డారు. 100 మంది విలుకాళ్లు వారి వెనకే ప్రత్యక్షమయ్యారు. రుద్రపుర సైన్యాధిపతి సంతనుడు మెరికెల్ లాంటి అనుచరులతో ఈ చుట్టుపట్ల కనిపించినట్టు మాకు ఒక వర్తమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని మా సేనాపతి మమ్మల్ని మీకు రక్షణగా పంపించాడు, తన అశ్వం దిగి భద్రసింహుడి దగ్గరికి వస్తూ చెప్పాడు ఆ సైనికుల దళపతి. పల్లెపట్టు గ్రామం నుంచి తిరిగి వచ్చి అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్న సమీరుడికి వెంటనే వచ్చింది అనుమానం. ఇంతమంది కట్టకట్టుకు రావటానికి ఇంకేదైనా కారణం ఉండి ఉంటుందా? తమ చోదకుడిని అడిగాడు. కోటలో ఆహార పదార్థాలు అయిపోయి ఉంటాయి. మనం తీసుకువస్తున్నవి శత్రువుల దెబ్బకు నాశనమైపోతే కష్టపడవలసి వస్తుందని అనుకుని ఉంటారు, తనకు తెలిసింది చెప్పాడతను. మీరు ఆత్రపడవలసిన అవసరం లేదు. రుద్రపుర సైన్యాధిపతి సంతనుడు ఎప్పుడో మట్టిలో కలిసిపోయాడు. అతను తీసుకువచ్చిన మెరికల వంటి అనుచరులు కూడా అంతమైపోయారు, సగర్వంగా చెప్పాడు భద్రసింహుడు. ఆ మాటల్ని నమ్మలేకపోతున్నట్టు ముఖం పెట్టాడు దళపతి. రండి చూపిస్తాను. సూర్యోదయం అయిన వెంటనే మేము ఈ రోజున ప్రయాణం ప్రారంభించకపోవటానికి వాళ్లే కారణం అంటూ అతన్ని, అతనితో పాటు అతని సహాయకులు మరో 10 మందిని తమ శకటాలకు దూరంగా తీసుకుపోయాడు భద్రసింహుడు. శకటాలని కనిపెట్టుకుండవలసిన భటులు 25 మంది దారికి దూరంగా పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నారు. వరుసల్లో పడుకోబెట్టబడి ఉన్నాయి ప్రాణాలు వదిలిన శత్రువుల శరీరాలు. మీరు రావటం ఇంకొంచెం ఆలస్యమైనట్లయితే ఖనన కార్యక్రమం పూర్తయిపోయేది. ఎర్ర తలపాగా తన తలను రక్షించలేకపోవటం వల్ల దారుణమైన దెబ్బతిని ప్రాణాలు కోల్పోయిన మనిషిని వారికి చూపించాడు. కత్తి యుద్ధంలో సాటిలేని వీరుడు, వ్యాపార శకటాలకు కాపలా కాచే చేతకాని భటుల చేతిలో ప్రాణాలు కోల్పోవటం నమ్మశక్యంగా లేదు. తన కళ్లను తానే నమ్మలేనట్లు చూస్తూ అన్నాడు ఆ దళపతి. శంతనుడు కూడా అదే అభిప్రాయంతో దాడి చేయటానికి సాహసించాడు. కాని ఇవి రత్నశ్రేష్ఠి వారి శకటాలని మర్చిపోయాడు. ఇక్కడ కేవలం వ్యాపారం చేసేవాళ్లు మాత్రమే కాదు, 100 మంది చుట్టుముట్టినా కొంచెంగా కూడా లెక్క చేయని పరమసాహసులు ఉంటారని తెలుసుకోలేకపోయాడు. స్పష్టంగా అందరికీ వినవచ్చాయి ఆ మాటలు. ఉలిక్కిపడి వెనుతిరిగి ఒక్కసారిగా మోకాళ్ల మీద కూర్చుండిపోయారు దళపతి, అతని సైనికులు. జయము జయము, యువరాణి వారికి మహావిజయము, దక్షిణ హస్తాలను పైకెత్తి జయ జయధ్వానాలు చేశారు. అవాక్కైపోయాడు భద్రసింహుడు. నోళ్లు వెళ్లబెట్టారు గోతులు తవ్వుతున్న కాపలాభటులు. సామాన్యమైన ప్రయాణికురాలి మాదిరిగా వారి మధ్యలో తిరిగినది వైరూప సామ్రాజ్యపు యువరాణి వినీలాదేవి. రత్నశ్రేష్ఠి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయో స్వయంగా తెలుసుకోవాలనే కోరికతో నేనెవరినో మీకెవరికీ చెప్పకుండా మీతో వచ్చాను. శత్రువుల శరీరాలను ఖననం చేసిన తరువాత శకటాల దగ్గరికి తిరిగి వస్తూ చెప్పింది యువరాణి. మీకు ఎవరికీ తెలియని నా రహస్యం ఆ శంతనుడికి మాత్రం తెలిసిపోయింది. నన్ను అంతం చేయటం కోసమే మెరుపుదాడి చేశాడు. మీ దగ్గర ఉన్న అసహాయ సూర్యుడి చేతిలో హతమారిపోయాడు. ఆమె ఎవరో తెలిసిన వెంటనే నేలమీద మోకరించి
జయ జయ ధ్వానాలు చేస్తున్న ఇతర సేవకుల్ని శకట చోదకుల్ని చూస్తూ అంది, అభివాదం చెయ్యబ్బయ్యా, ఆమె మనకు కాబోయే మహారాణి. అందరి మాదిరిగా వంగి వంగి నమస్కరించకుండా నిలబడి ఉన్న సమీరుడిని హెచ్చరించాడు అతని శకట చోదకుడు. కిందపడి గిలగిలా కొట్టుకుంటేనే మర్యాద చూపినట్టు అవుతుందా అడిగాడు సమీరుడు. నీతో వాదన పెట్టుకునేంత వాడిని కాదబ్బయ్యా, దేనికైనా సమర్థుడివి నువ్వు. నువ్వు చూపిన సాహసానికి ముగ్ధురాలై ఆమె నీ ముందు సాగిలపడి నమస్కారాలు చెయ్యాలి. దెబ్బతిన్న మన భటులను కాపాడటానికి నువ్వు పడిన తపన చూస్తే అందరికీ తెలిసి వస్తుంది నీ గొప్పతనం. పల్లెపట్టు గ్రామంలోని సన్నివేశాల్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు చోదకుడు. నీకు పని తక్కువై మాటలెక్కువైపోయాయి, ఏవేవో మాట్లాడేస్తున్నావు గాని నా అనుమానాలకు మాత్రం సమాధానాలు ఇవ్వటం లేదు అన్నాడు సమీరుడు. ఇచ్చాను కదా అబ్బయ్యా, కోటలో తినుబండారాలు నిండుకోవటం వల్ల అంటూ మొదలుపెట్టి సమీరుడు చురుకుగా చూసేసరికి మాటల్ని ఆపేశాడు చోదకుడు. సర్పవరంలో మనం బయలుదేరకముందు విషవాయువుల్ని వెదజల్లే దుశ్చర్యను జరిపింది మన ఆవరణ గురించి పూర్తిగా తెలిసిన వారెవరో చేసిన పని అది అన్నాడు సమీరుడు. నిజమే అబ్బయ్యా, అక్షరాల యథార్థం ఒప్పుకున్నాడు చోదకుడు. సామాన్యమైన ప్రయాణికురాలిగా మనతో బయలుదేరిన యువరాణి వారిని మనమెవరమూ గుర్తించలేదు, శత్రువులకు మాత్రం తెలిసిపోయింది. ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్న మాట అదే కదా అబ్బయ్యా, నువ్వు కొత్తగా కనిపెట్టింది కాదు కదా విచిత్రంగా చూస్తూ అన్నాడు చోదకుడు. మనలోనే ఎవరో ద్రోహులు ఉన్నారు, మన గురించి ప్రతి విషయమూ శత్రువులకు చేరవేస్తున్నారు.